మొబైల్ టవర్ వేయించి మీరు చాలా మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. ఏ పని చేయకుండానే మీరు మొబైల్ టవర్ని వేయించుకొని 7,000 నుండి 50,000 వరకు రెంట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా పేరు తాహిర్. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మొబైల్ టవర్ వేయించడానికి ఏమేం రూల్స్ ఉన్నాయి, మొబైల్ టవర్ వేయించడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, మరియు ఆన్లైన్లో మొబైల్ టవర్ వేయించడానికి ఎలా అప్లై చేసుకోవాలి అని. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మీరున్న ఊరిలో లేదా ప్లేస్లో సిగ్నల్స్ తక్కువగా వస్తున్నా లేదా సిగ్నల్సే రాకున్నా టవర్ కంపెనీలో టవర్ వేయించడానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత టవర్ ఇన్స్టాలేషన్ ఒక టీమ్ని పంపిస్తుంది, వాళ్ళు వచ్చి మీరున్న ప్లేస్ యొక్క ఇన్స్పెక్షన్ చేస్తారు మరియు ఫ్రీక్వెన్సీ చెక్ చేసి టవర్ వేసే పని స్టార్ట్ చేస్తారు. టవర్ వేయించడానికి జియో, వోడాఫోన్ లేదా ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళకి కాంటాక్ట్ చేసే అవసరం ఉండదు. థర్డ్ పార్టీ మొబైల్ టవర్ కంపెనీ ఏదైతే ఉంటుందో, ఇండస్, భారతీయ ఇన్ఫ్రాటెల్, ఏటీసీ టవర్స్, వాళ్ళకి కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మొబైల్ టవర్ వేయించడానికి ఏ రూల్స్ ఉన్నాయి తెలుసుకుందాం. మీ ఇంటిపై మీరు మొబైల్ టవర్ వేయించాలి అనుకుంటే మీ ఇంటిపై 500 స్క్వేర్ ఫీట్ ప్లేస్ ఖాళీగా ఉండాలి. అలాగే ప్లాట్లో ఖాళీగా ఉన్న ప్లేస్లో టవర్ని వేయించాలి అనుకుంటే మీ దగ్గర 2,000 స్క్వేర్ ఫీట్ ప్లేస్ ఉండాలి. అదే విలేజ్లో ఖాళీ ప్లేస్లో టవర్ వేయించడానికి మీకు 2,500 స్క్వేర్ ఫీట్ ప్లేస్ ఖాళీగా ఉండాలి. టవర్ వేసేకి కంపెనీ ఎలాంటి డబ్బులు తీసుకోదు, దానికి సంబంధించిన మొత్తం ఖర్చుని కంపెనీ భరిస్తుంది. హాస్పిటల్ దగ్గరలో లేదా హాస్పిటల్ 100 మీటర్ దగ్గరలో టవర్ని వేయించుకోలేరు. అలాగే మీరున్న ప్లేస్లో మీ చుట్టుపక్కన వాళ్ళు టవర్ వేయించడానికి ఏమైనా అబ్జెక్షన్ చేస్తే కంపెనీ అక్కడ కూడా టవర్ వేయదు. సో ఇప్పుడు టవర్ వేయించడానికి మీకు ఏ డాక్యుమెంట్స్ యొక్క అవసరం ఉంటుందో తెలుసుకుందాం. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సేఫ్టీ సర్టిఫికేట్ యొక్క అవసరం ఉంటుంది. ఈ సర్టిఫికేట్లో మీ బిల్డింగ్కి సంబంధించి స్ట్రాంగ్ ఉందా లేదా అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ మీకు మీరు మీ బిల్డింగ్పై టవర్ వేయించాలి అనుకుంటే ఈ అప్లికేషన్ ఫామ్ యొక్క అవసరం ఉంటుంది. దీనితో పాటు NOC బిల్డింగ్ ఓనర్ లేదా ఓనర్ తరపు నుండి అవసరం ఉంటుంది. అలాగే మీ మున్సిపాలిటీ తరపు నుండి కూడా మీరు ఒక NOC సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక బాండ్ పేపర్ లేదా అగ్రిమెంట్ది కూడా అవసరం ఉంటుంది. ఈ అగ్రిమెంట్ మీకు కంపెనీ మధ్య జరుగుతుంది. మొబైల్ టవర్ వేయించడానికి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. మొబైల్ టవర్ వేయించడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, దీనిలో చాలా వరకు ఫేక్ కూడా ఉంటాయి. అందుకే మీరు జెన్యున్ కంపెనీ ఏదో తెలుసుకొని అప్లై చేసుకోవాలి. నేను 3 కంపెనీస్ గురించి చెప్తాను. మొదటిది ఇండస్ టవర్, 2వది భారతీయ ఇన్ఫ్రాటెక్, అండ్ 3వది ఏటీసీ టవర్స్. ఇండస్ టవర్స్తో టవర్ వేయించాలనుకుంటే మీ మొబైల్ ఫోన్లో లేదా కంప్యూటర్లో industowers.com అని సెర్చ్ చేయగానే ఈ విధంగా మీకు వాళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ల్యాండ్ లార్డ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మీ ఫిలప్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ చేసి అక్కడ మీకు మీరు ఎక్కడైతే టవర్ వేయించాలనుకుంటారో దానికి సంబంధించిన అడ్రస్ అక్కడ అడగడం జరుగుతుంది. ఆ అడ్రస్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయగానే ఈ ఇండస్ టవర్స్ తరపు నుంచి ఒక టీమ్ అనేది మీ ప్లేస్ దగ్గరకు వచ్చి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఫ్రీక్వెన్సీ చెక్ చేయగానే టవర్ వేసే పనులు స్టార్ట్ చేస్తుంది. మీరు భారతీయ ఇన్ఫ్రాటెల్ ద్వారా టవర్ వేయించాలనుకుంటే మీ మొబైల్ ఫోన్లో లేదా కంప్యూటర్లో bharatiinfratel.com అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే ఈ విధంగా మీకు వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు కాంటాక్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడగలరు మీరు చూస్ ఫామ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ల్యాండ్ లార్డ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ల్యాండ్ లార్డ్స్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ప్రాపర్టీ టైప్ ల్యాండా లేదా బిల్డింగా అని. ఈ విధంగా అదేవిధంగా సర్కిల్, అడ్రస్ లైన్, లొకేషన్ టైప్, ఏరియా టైప్, స్టేట్, డిస్టిక్, సిటీ, పిన్ కోడ్, ప్రాపర్టీ డిస్క్రిప్షన్, ఓనర్ ఫస్ట్ నేమ్, ఓనర్ లాస్ట్ నేమ్, విధంగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత సేమ్ సబ్మిట్ చేయగానే ఇన్ఫ్రాటెల్ సంబంధించిన ఒక టీమ్ అనేది మీ ప్లేస్ దగ్గరకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఫ్రీక్వెన్సీ చెక్ చేసి టవర్ పనులు అనేవి స్టార్ట్ చేస్తుంది. మీరు ఏటీసీ ద్వారా టవర్ వేయించాలనుకుంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ atctower.in అని మొబైల్ ఫోన్లో లేదా కంప్యూటర్లో సెర్చ్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఎలాంటి ఫామ్ ఫిల్అప్ చేసే అవసరం లేదు. ఇక్కడ కాంటాక్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు వాళ్ళకి సంబంధించిన
మొబైల్ నెంబర్స్ అనేవి ఇక్కడ షో అవుతాయి. ఈ మొబైల్ ఫోన్లో మీరు ఏదో ఒక నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మీ యొక్క అడ్రస్ని చెప్తే సేమ్ వాళ్ళు కూడా వాళ్ళ టీం పంపించి ఇన్స్పెక్షన్ చేసి ఫ్రీక్వెన్సీ చెక్ చేసి ఇక్కడ టవర్ ఫోన్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది.